Hi students, welcome to Asthana Asthana Degree College Department of Computer Science. Dear students, last semester we have learned object oriented programming through Java. In this semester we are going to learn about data structures using that Java. In this video we will discuss syllabus and then some introduction to data structures. Before knowing syllabus, first learn what is DS and why we are using DS. DS, data structure, it is an arrangement of data in a computer memory. Why we are arranging data in a computer memory? For quickly available of the data in the processor for required operations such as modifications, accessing and any updation on data. అంటే మనం ఏదైనా డేటా స్టోర్ చేసినప్పుడు దాని మీద ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా లేదంటే యాక్సెస్ చేయాలన్నా ఏమైనా అప్డేట్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా క్విక్గా మనకి అవైలబుల్ అవడం కోసం ఈ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. నౌ కమింగ్ టు ద సిలబస్. యాజ్ యూజువల్గా ఎవ్రీ సెమిస్టర్లో ఉండేటట్టు దీంట్లో కూడా 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఆల్రెడీ అబ్స్ట్రాక్షన్ అంటే మనకు తెలుసు, జావాలో నేర్చుకున్నాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? షోయింగ్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అండ్ హైడింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. ఇంకా అలాగే యూనిట్లో లీనియర్ లిస్ట్, అరేస్, లింక్ లిస్ట్ అంటే టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. అలాగే సెకండ్ యూనిట్లో స్టాక్స్ అండ్ క్యూస్, థర్డ్ యూనిట్లో ట్రీస్, ఫోర్త్ యూనిట్లో గ్రాఫ్స్ అండ్ ఫిఫ్త్ యూనిట్ సార్టింగ్ అండ్ సెర్చింగ్. అంటే మనకి ఏదైనా రికార్డ్ కావాల్స్తే ఎలా సెర్చ్ చేయాలి, లేదంటే అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఎలా ప్లేస్ చేయాలి అనేవి ఈ ఫిఫ్త్ యూనిట్లో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ టాపిక్ యూనిట్ వలన ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం ఈరోజు ఈ వీడియోలో. కాన్సెప్ట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఫస్ట్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ ఫర్ క్విక్లీ అవైలబుల్ టు ద ప్రాసెసర్ ఫర్ రిక్వైర్డ్ ఆపరేషన్స్ లైక్ మోడిఫికేషన్స్ ఆర్ టు యాక్సెస్ డేటా. అంటే మనకి ఏదైనా డేటా కంప్యూటర్ మెమరీలో అరేంజ్ చేయడం అనమాట. ఎందుకోసమని? ఏదైనా రిక్వైర్డ్ ఆపరేషన్స్ లైక్ మోడిఫికేషన్స్ కానీ, యాక్సెస్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ట్రావర్సింగ్ కానీ, సర్చింగ్ కానీ, లేదంటే సార్టింగ్ కానీ, మెర్జ్ చేయడం, సమ్ డేటాని మెర్జ్ చేయడం కోసం మనం, ఎందుకంటే ఈజీగా క్విక్లీ అవైలబుల్ కోసం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అసలు ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు డేటా స్ట్రక్చర్ we are learning first. So data ante ento chuddam. What is data? Data is a raw information. Ante edanna information ni manam data antam. Dantlone data ante set of values undochu, elements undochu, records undochu. For example, student details avochu, employee details avochu. Ippudu students college lo స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎక్కడో చోట స్టోర్ చేస్తాం. లేదు అంటే మన యూనివర్సిటీలో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు. అంటే ఏ ఇయర్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నా కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఏదైనా డేటాని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని, వెదర్ స్టూడెంట్స్ గురించి అవ్వచ్చు, ఎంప్లాయీస్ గురించి అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయడాన్ని అంటే ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు ఫస్ట్. అలాగే ఇంకొక డెఫినేషన్, డేటా స్ట్రక్చర్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ ప్రొవైడ్స్ ఎన్ ఎఫిషియంట్ వే ఆఫ్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడం దీంట్లో కంప్యూటర్ మెమరీలో. ఎందుకు? ఆ డేటాని మనం యాక్సెస్ చేయడానికి, ఈజీగా యాక్సెస్ చేయడానికి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా డేటా కావాలంటే చాలా ఎఫిషియెంట్గా క్విక్లీగా కావాలి. స్టూడెంట్ డెఫినేషన్లో గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ ప్రొవైడ్స్ ఇన్ ఎఫిషియెంట్ వే. ఎఫిషియెంట్ వే అని ఎందుకంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఐటమ్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసి ఉంటాయి, ఫుడ్ సెక్షన్ ఫుడ్ సెక్షన్, లేదంటే జనరల్ ఐటమ్స్ ఉంటాయి కదా, సోప్స్ అవన్నీ అదొక ఒక్కొక్క సైడ్లో ఉంటాయి, లేదంటే కిరాణా ఐటమ్స్ ఒక సైడ్లో ఉంటాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఒక సైడ్లో ఉంటాయి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఈజీగా మనకి ఏ ఐటెం కావాలో ఆ సెక్షన్కి వెళ్ళి తీసుకోవచ్చు. అంతేగాని అన్నీ ఒకే చోటు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే అది ఎక్కడుందో మొత్తం ఫస్ట్ నుంచి వెతుక్కోవాలి. అంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉండదు. అదే ఇప్పుడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఫుడ్ సెక్షన్కి వెళ్తే మనకు కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు, లేదంటే జనరల్ ఐటెం సెక్షన్కి వెళ్తే మనకు కావాల్సిన సోప్ తీసుకోవచ్చు. అంటే ఈజీ అయిపోయిందనమాట. ఆ డేటాని లేదంటే ఆ ఐటమ్స్ని ఎఫిషియెంట్గా స్టోర్ చేశారు వాళ్ళు, లేదంటే సార్ట్ చేశారు దేనికి అది. అప్పుడు ఏమైంది, మనం ఈజీగా ఐటమ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఏదన్నా కంప్యూటర్ మెమరీలో ఎఫిషియెంట్ వేలో స్టోర్ చేస్తే మనం ఏదైనా డేటాని యాక్సెస్ చేయడానికి లేదంటే మోడిఫికేషన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము, డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ని మనం ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, యూజింగ్ సి చేయొచ్చు, లేదంటే యూజింగ్ జావా చేయొచ్చు, ఏదైనా హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు మనం డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లాస్ట్ సెమిస్టర్లో మనం జావా నేర్చుకున్నాం, ఇప్పుడు ఈ సెమిస్టర్లో జావాని యూజ్ చేసి డేటా స్ట్రక్చర్ని నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, డేటాని స్టోర్ చేసాము యూజింగ్ డేటా స్ట్రక్చర్స్. అసలు మనం ఆ డేటా మీద ఏమేమి ఆపరేషన్స్, ఏమేమి మాడిఫికేషన్స్, ఇలాంటి ఏమేమి చేంజెస్ ఏమేమి చేయగలమని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ట్రావెల్సింగ్. ట్రావెల్సింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం. మనకి ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ రికార్డ్ కానీ వాల్యూని కానీ యాక్సెస్ చేయాలన్నా లేదంటే సెర్చ్ చేయాలన్నా దాన్ని ట్రావర్స్ చేయాలి. అంటే మనకి పర్టికులర్ ఐటెం కోసం దాన్ని యాక్సెస్ చేయడానికి ఇండివిజువల్ ఐటెం అవ్వచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ ఐటెం అవ్వచ్చు, ఏదైనా దాన్ని ట్రావర్స్ చేయడం. ట్రావర్స్ మీన్స్ యాక్సెస్ చేయడం అన్నమాట, దాన్ని ట్రావర్సింగ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క 6 సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి, దాన్ని యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మార్క్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ తీసుకుని ఏం చేయాలి, సమ్ చేసి దాన్ని యావరేజ్ కట్టాలి. అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు యావరేజ్ కట్టాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మార్క్స్ని మనం ట్రావర్స్ చేయాలి, యాక్సెస్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ని మనం యాక్సెస్ చేస్తాము ట్రావర్సింగ్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఏదైనా యాడ్ చేయడం అన్నమాట ఎలిమెంట్స్. ఆల్రెడీ ఉన్న డేటాకి ఐటమ్స్ని అంటే వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, అంటే కొత్తగా ఒక డేటాని క్రియేట్ చేస్తాం అన్నమాట, దాన్ని ఏమంటారో ఇన్సర్షన్. ఈ ఇన్సర్షన్ మనం ఎక్కడన్నా చేయొచ్చు, స్టార్టింగ్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, ఎండింగ్లో చేయొచ్చు. అది మనం చేసే ఆపరేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డిలీషన్. డిలీషన్ అంటే ఏంటి, రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ఏ డేటా స్ట్రక్చర్. మనకి ఏదన్నా ఐటమ్ లేదంటే వాల్యూని మనం డిలీట్ చేయాలనుకుంటే ఈ డిలీషన్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మనం ఇన్సర్షన్ ఎలా అయితే చేస్తామో ఎనీ లొకేషన్లో, ఇది కూడా మనం డిలీషన్ ఎక్కడ కావాలంటే అక్కడ ర్యాండమ్ లొకేషన్లో మనం డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి సెర్చింగ్. సెర్చింగ్ అంటే మనకు తెలిసిందే, ఏదన్నా ఎలిమెంట్ ఎక్కడ ఉందో డేటా స్ట్రక్చర్లో లొకేషన్ లేదో అంటే మన పర్టికులర్ ఐటెం లేదా వాల్యూ తీసుకుని మనకు కావాల్సిన డేటా స్ట్రక్చర్లో ఉందో లేదో సెర్చ్ చేయడాన్ని ఏమంటారంటే సెర్చింగ్. అంటే దానికోసం వెతుకుతాం అన్నమాట. ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో కొన్ని సెర్చింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం, అలాగే జావాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్లో కూడా కొన్ని సెర్చింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్. సార్టింగ్ అంటే మనకు తెలిసిందే కదా, ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో దాన్ని సార్ట్ చేయడం, అంటే వెదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన డేటాని సార్ట్ చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా స్ట్రక్చర్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్ ఈజ్ నోన్ యాజ్ సార్టింగ్. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో వెదర్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటాం. మనం ఆల్రెడీ చాలా సార్టింగ్ టెక్నిక్స్ సిలో నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఇన్సర్షన్ సార్ట్ సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్. అలాగే మన డేటా స్ట్రక్చర్స్లో కూడా మనం ఈ సార్టింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. అలాగే లాస్ట్ ఆపరేషన్ వచ్చేసి మెర్జింగ్. మెర్జింగ్ అంటే ఏంటో, ఏదన్నా టూ లిస్ట్స్, ఇంకా లిస్ట్ గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఆల్రెడీ నేర్చుకున్న అరేస్, టూ అరేస్ ఉంటాయి కదా. అసలు అరేస్ అంటే ఏంటి? అరేస్ అంటే గ్రూప్ ఆఫ్ హోమోనీజియస్ డేటా ఐటమ్స్ లేదా ఐటమ్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అనేది మనం అరేస్ అంటాం. అరేస్ మీద మనం సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసాము, అలాగే సెర్చింగ్ చేసాము, సిలో నేర్చుకున్నాము, అలాగే జావాలో కూడా నేర్చుకున్నాము. మర్జింగ్ అంటే ఏంటి? ఒక టూ లిస్ట్ ఆర్ టూ అరేస్ని ఐటమ్స్ని కలపడం, యాడ్ చేయడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎరే ఆర్ లిస్ట్ ఏ అనే ఒక ఎరే ఏ ఉంది అండ్ ఎరే బి ఉంది, రెండు సైజులు వచ్చేసి ఎమ్ అండ్ ఎన్. ఇప్పుడు ఆ రెండింటిని మనం మెర్జ్ చేస్తే మనకి ఇంకొక ఎరే వస్తుంది, దాని సైజ్ ఏమవుతుంది? ఎమ్ ప్లస్ ఎన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే మర్జింగ్. మర్జింగ్ అంటే ఒక టూ డేటా స్ట్రక్చర్స్లో ఉన్న ఐటమ్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం మర్జింగ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నీడ్ ఫర్ డేటా స్ట్రక్చర్, అంటే డేటా స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు డేటా స్ట్రక్చర్స్ యొక్క అవసరం ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రతిదీ కూడా, ఈవెన్ కాలేజెస్ అవ్వచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, ఈవెన్ ఇండివిజువల్ బిజినెస్ కూడా మనం ఏం చేస్తున్నాం, కంప్యూటర్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే అమౌంట్ ఆఫ్ డేటా డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే కాంప్లెక్స్ అయిపోతుంది. ఈ కాంప్లెక్స్ అయిపోతున్న టైంలో మనకి ప్రాసెసర్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రాసెసర్ స్పీడ్ ప్రతిసారి పెంచడం కష్టం. ఫస్ట్ ఒక కొంత అమౌంట్ ఆఫ్ జీబీ తీసుకుంటాం, మళ్ళీ దాన్ని పెంచడం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అదే మనం ఇప్పుడు ఈ డేటాని సరైన, అంటే ఒక ఎఫిషియంట్ వేలో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే డేటా ప్రాసెసర్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. సో డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఎఫిషియంట్ వేలో డేటాని స్టోర్ చేస్తే, అంటే క్లమ్జీగా ఉండకుండా, లేదంటే డూప్లికేట్ డేటాని ఉండదు, డిలీట్ చేయొచ్చు. సో ఏమవుతుందంటే ప్రాసెసర్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే టు హ్యాండిల్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా హై స్పీడ్ ప్రాసెసింగ్ ఈజ్ రిక్వైర్డ్, బట్ యాజ్ ద డేటా ఈజ్ గ్రోయింగ్ డే బై డే టు ద బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ పర్ ఎంటిటీ, ప్రాసెసర్ మే ఫెయిల్ టు డీల్ విత్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఏంటంటే అలా అమౌంట్, ఈ డేటా ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా ఏంటంటే ప్రాసెసర్ స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి ఆ డేటాని అంతా ఒక ఎఫిషియంట్ వేలో కనుక మనం ఆ డేటాని స్టోర్ చేస్తే ప్రాసెసర్ స్పీడ్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డేటా సెర్చింగ్ ఇప్పుడు త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్లో మనం ఏదైనా డేటాని, అంటే నా ఐటమ్ని సెర్చ్ చేయడం వెరీ ఈజీ, కానీ ఒక 100 ఐటమ్స్ ఉంటే కొంచెం కష్టం. అలాగే ఇంకా ఎక్కువ 1000s lakhs అలా ఉంటే మనం ఏంటి, ఏదన్నా ఒక పర్టికులర్ ఐటమ్ని మనం సెర్చ్ చేయాలన్నా, దాని మీద యాక్సెస్ చేయాలన్నా ఏంటంటే కొంచెం కష్టమవుతుంది. సో డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన ఐటమ్ని ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఈవెన్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్, అంటే థౌజండ్స్ ఆఫ్, అంటే ల్యాక్స్ ఆఫ్ డేటా ఉన్నా కూడా మనకు కావాల్సిన ఐటమ్ని మనం ఈజీగా ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు, దాని మీద మాడిఫికేషన్ చేయొచ్చు. సో ఏమవుతుందంటే మనం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తే డేటా సెర్చింగ్ అనేది ఏమవుతుంది, ఈజీ అవుతుంది, అలాగే కొంచెం ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఆ ట్రైన్లో ఒకే టికెట్ ఉంటుంది, కానీ చాలామంది ఆ ఒక్క టికెట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఒకే టికెట్ మీద చాలామంది మల్టిపుల్ రిక్వెస్ట్ అది కావాలని, అంటే లేదు అంటే ఒక సైట్ మీద ఒకసారి మనకు సర్వర్ డౌన్ అయిపోతూ ఉంటుంది ఏదైనా సైట్, ఎందుకు మల్టిపుల్ రిక్వెస్ట్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే మన కంప్యూటర్ మెమరీలో ఉన్న డేటా, ఒక డేటా మీద మల్టిపుల్ రిక్వెస్ట్స్ వెళ్ళాయి అనుకోండి, కొంచెం ప్రాసెసెస్ తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది. సో ఆ స్పీడ్ తగ్గకుండా ఉండడానికి ఏంటంటే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి కొంచెం ఎఫిషియెంట్ వేలో మనం స్టోర్ చేస్తే ఏమవుతుందంటే మల్టిపుల్ రిక్వెస్ట్ చేసినా కూడా కొంచెం ఫైల్స్ యాక్సెస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, ప్రాసెసర్ స్పీడు, డేటా సెర్చ్, మల్టిపుల్ రిక్వెస్ట్ని. వీటిని సాల్వ్ చేయడానికి ఏంటంటే డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అబ్స్ట్రాక్షన్. ఏంటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఓప్స్. ఓప్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనం జావాలో నేర్చుకున్నాం, దాంట్లో ఒక ఫీచర్ నేర్చుకున్నాం, ఏంటిది అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఓన్లీ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అండ్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని అంతా హైడ్ చేసి ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రం ప్రొవైడ్ చేయడానికి ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. దాన్ని చాలా విధాలుగా చెప్పొచ్చు, కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఎ టైప్ క్లాస్ ఫర్ ఆబ్జెక్ట్స్ హూస్ బిహేవియర్ ఈస్ డిఫైన్డ్ బై ఎ సెట్ ఆఫ్ వాల్యూ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్కి మనకు కావాల్సిన బిహేవియర్ని ఒక క్లాస్లో రాస్తామండి. సెట్ ఆఫ్ వాల్యూస్ కానీ ఆ వాల్యూస్ మీద చేసే ఆపరేషన్స్ కానీ మనం డిఫైన్ చేస్తాం. ఆ డిఫైన్ చేసిన దాని నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుంటే వాడికి ఉన్న బిహేవియర్స్ ఏంటి, రోల్ నెంబర్, నేమ్, క్లాస్, కాలేజ్ నేము లేదంటే కోర్స్ నేమ్ అన్నీ ఉంటాయి. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేస్తాం, డిఫైన్ చేసి దాని మీద ఆపరేషన్స్ అంటే ఫంక్షన్స్ రాస్తాం. రాసిన తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఆబ్జెక్ట్ అంటే ఇండివిజువల్ స్టూడెంట్కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడి ఏంటి ఆ స్టూడెంట్ యొక్క రికార్డ్స్ని లేదంటే డీటెయిల్స్ని మోడిఫై చేయొచ్చు లేదంటే యాడ్ చేయొచ్చు. అంటే ఒక బిహేవియర్, అంటే మన స్టూడెంట్ బిహేవియర్లు అంటే రోల్ నెంబర్ కానీ లేదంటే నేమ్ కానీ ఇవన్నీ సెట్ చేసాం, అంటే క్లాస్లో రాసాం. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటాం అన్నమాట. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఆపరేషన్స్ కానీ డేటా కానీ మనం వాళ్ళకి ఎలా ఇంప్లిమెంట్ చేసామన్నో చూపించాం, జస్ట్ దాన్ని డిఫైన్ చేసాం మనం, లోపల ఇంప్లిమెంటేషన్ చూపించాము మనం, వాటిని దాన్ని యూజ్ చేసుకుంటామని మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మన స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి మనం స్టోర్ చేస్తాం అన్నమాట యూజింగ్ దట్ అబ్స్ట్రాక్ట్ టైప్. అలాగే ఇంకొక డెఫినేషన్ చూడండి, ద డెఫినేషన్ ఆఫ్ ఏడిటీ ఈజ్ ఎ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఎలాగా ఇది ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు అని ఉంటుంది, కానీ అలా లోపల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది మాత్రం మనం చెప్పం. దాన్నే ఉంటారు అబ్స్ట్రాక్షన్ అంటారు, అబ్స్ట్రాక్షన్ డేటా టైప్. అంటే ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్, అంటే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది అంతే, లోపల ప్రాసెస్ అనేది మనం చెప్పం, దాన్నే హైడ్ అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంతా హైడ్ చేస్తాం. ఇట్ డస్ నాట్ స్పెసిఫై హౌ డేటా విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఏ మెమరీ. అంటే మెమరీలో ఎలా ఆర్గనైజ్ అవుతుంది డేటా, లేదంటే ఏమేమి అల్గారిథమ్స్ యూజ్ చేసి మనం ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చెప్పదు. ఓన్లీ జస్ట్ మనం సార్టింగ్ చేస్తే సార్టింగ్ అయి మనకు వస్తుంది, అంటే సెర్చ్ చేస్తే సెర్చ్ వస్తుంది, లోపల ఎలా సెర్చ్ జరుగుతుంది లేదంటే ఎలాగా సార్టింగ్ జరుగుతుంది అనేది మనకి
తెలియదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సీల్ ఏంటి, ఏదైనా ఫంక్షన్ రాస్తే దానికి మనం లోపల ఇంప్లిమెంటేషన్ రాయాలి, అంటే బాడీ రాయాలి, దాని తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకు స్కాన్ఎఫ్ ఉంది, సీలో ప్రింట్ఎఫ్ ఉంది, డైరెక్ట్గా స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ మనం యూజ్ చేస్తాం, కానీ మనం ఎక్కడ డెఫినేషన్ రా, అంటే ఇన్బిల్ట్గా వాళ్ళు డెవలపర్స్ ఏం చేశారంటే అవి అవి ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టారు, వాటిలో మనం యూజ్ చేస్తాం. లోపల ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంటుందో, దాని డెఫినేషన్ ఏముంటుందో మనకు తెలియదు, డైరెక్ట్ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ యూజ్ చేసేస్తాం. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఉంది మనకి, జస్ట్ మనం డైరెక్ట్ యూజ్ చేసి అవుట్పుట్ అనేది రాసేస్తాం, అంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది యూజ్ చేసి. ఆల్రెడీ దీంట్లో మన ఈ ప్యాకేజెస్లో ఇవన్నీ డెవలపర్స్ ఏంటంటే రాసి పెట్టారు, మనం దాన్ని యూజ్ చేసుకున్నాం. అంటే లోపల డీటెయిల్ ఇంప్లిమెంటేషన్ అనేది అంటే ఎలా జరుగుతున్నది అనేది మనకు తెలీదు, డైరెక్ట్ మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట, అదే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇప్పుడు మనం డేటా టైప్ యూజ్ చేస్తాం, జావాలో యూజ్ చేస్తాం, సీలో యూజ్ చేస్తాం, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, అలా లేదంటే స్ట్రింగ్స్ యూజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ డెసిమల్ పాయింట్స్ లేని నెంబర్స్ యూజ్ చేస్తే ఇంటీజర్ యూజ్ చేస్తాం, అలాగే డెసిమల్ పాయింట్స్ ఉన్నవి ఫ్లోట్ లేదంటే ఇంకా ఎక్కువ డెసిమల్స్ ఉంటే లాంగ్ యూజ్ చేస్తాం, అలాగే ఆల్ఫాబీట్స్ లేదంటే సింబల్స్ అన్న యూజ్ చేస్తే క్యారెక్టర్ యూజ్ చేస్తాం. అంటే డేటా టైప్ యూజ్ చేస్తున్నాం, లోపల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకి తెలీదు. సో దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్షన్. లోపల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో తెలియదు, మనం యూజ్ చేస్తున్నామంటే అంటే ఇంట్ అని మనం డిఫైన్ చేయగానే నెంబర్ కింద తీసుకుంటుంది, ఫ్లోట్ అని డిఫైన్ చేయగానే డెసిమల్ పాయింట్స్ యూజ్ చేస్తుంది, క్యారెక్టర్ అని యూజ్ చేయగానే క్యారెక్టర్ అని డిఫైన్ చేయగానే క్యారెక్టర్ టైప్స్ ఆల్ఫాబిట్స్ సింబల్స్ ఏదైనా స్పెషల్ సింబల్స్ ఉన్నా తీసుకుంటుంది, అంటే ఇంప్లిమెంటేషన్ అనేది తెలీదు. చూడండి, దీస్ డేటా టైప్స్ కెన్ ఆపరేట్ అండ్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ వితౌట్ ఎనీ ఐడియా ఆఫ్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటెడ్. సో ఏ యూజర్ ఓన్లీ నీడ్స్ టు నో వాట్ టైప్ ఆఫ్ డేటా కెన్ డూ బట్ నాట్ హౌ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఏ డేటా టైప్ని యూజ్ చేస్తామో తెలుస్తుంది, కానీ లోపల ఎలా ఇంప్లిమెంట్ అవుట్ అనేది తెలియదు అనమాట. అందుకనే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏంటంటే ఏమంటారంటే బ్లాక్ బాక్స్ అంటారనమాట, అంటే లోపల ఇన్నర్ స్ట్రక్చర్ని అంతా కూడా హైడ్ చేసేస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ చూసారనుకోండి, లోపల ఏముందో మనకు తెలియదు, బ్లాక్ బాక్స్లో ఇంప్లిమెంటేషన్ అంతా తెలియదు, జస్ట్ మనం డేటా టైప్ అని డిఫైన్ చేయగానే మనం అదే ఇంటిజర్ అని డిఫైన్ చేయగానే మనం ఇచ్చే వాల్యూ ఇంటిజర్ కింద ఇంప్లిమెంట్ అవుతుంది, అలాగే క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. అలాగ మనం ఈ అబ్స్ట్రాక్షన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ చూద్దాం. ఒక కారు ఉంది, కార్ తీసుకోండి, మ్యాన్ డ్రైవింగే కార్, కార్ డ్రైవింగ్ చేస్తాడు, యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తాడు, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాడు, అంటే బ్రేక్ యూజ్ చేస్తాడు కార్ ఆపడానికి, కానీ లోపల ఎలాగ యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే బ్రేక్స్ ఎలా యూజ్ అవుతున్నాయి లోపల, అంటే ఇన్నర్ ఎలాగ వర్క్ అవుతుంది ఇంజిన్ అనేది వాడికి తెలియదు. జస్ట్ ఆ మ్యాన్ ఏం చేస్తాడంటే కార్ డ్రైవ్ చేస్తాడు, డ్రైవింగ్ మాత్రం నేర్చుకుంటాడు, లోపల ఇంప్లిమెంటేషన్ తెలియదు. మన బైక్ అయినా అంతే, జస్ట్ మనం రైడ్ చేస్తాం కానీ లోపల ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, అంటే యాక్సిలరేటర్స్ ప్రెస్ చేసినప్పుడు స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అయినది అనేది మనకి అనవసరం అనమాట. అంటే ఎసెన్షియల్ డీటెయిల్స్ మనకు కావాలి అంతే, లోపల బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంతా అనవసరం. ఎసెన్షియల్ డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ బండి స్టార్ట్ చేయగానే యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అది ఎసెన్షియల్ డీటెయిల్స్. బ్రేక్ ప్రెస్ చేయగానే ఆగుతుంది అంతే, లోపల బ్రేక్ ప్రెస్ అయిన తర్వాత లోపల ఏం జరుగుతుంది, లేదంటే యాక్సిలరేటర్ రీచ్ చేయగానే స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి అనవసరం. అంటే ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రమే మనకి చెప్పి మిగిలిన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి ఏంటంటే హైడ్ చేస్తున్నారు, ఇది అబ్స్ట్రాక్షన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అసలు డేటా స్ట్రక్చర్ ఎందుకు అనేది, ఎందుకు యూజ్ చేస్తామని చూసాము, ఇప్పుడు ఇంపార్టెంట్స్ అసలు లేకపోతే దానివల్ల
లాస్ ఏంటి ఉంటే ప్లస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నప్పుడు కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి రోజు రోజుకి ఏమైపోతుందంటే కాంప్లెక్స్ అయిపోతుంది. డేటా ఇంక్రీజ్ అవ్వడం వల్ల లేకపోతే అప్లికేషన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి డే బై డే మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే ఏంటి అంటే రిసోర్సెస్ ఎక్కువ కొనాల్సి రావాలి.